ఏపీలో భారతీయ జనతా పార్టీ బలోపేతం కావడానికి నిర్ణయాత్మకమైన కార్యక్రమాలను ఆ పార్టీ చేపడుతుంది. అయితే గుజరాత్, హిమాచల ప్రదేశ్లో ఎన్నికల విజయం నేపథ్యంలో ఏపీలో కూడా అటువంటి విజయం సాధ్యమని చెప్పి ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. అయితే భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షంగా ఉన్న నేతలే బీజేపీకి అంత సీన్ లేదని చెప్పి చేస్తున్న విమర్శలు కూడా వినవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం, భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఎంత సీన్ ఉందో అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ప్రత్యేకంగా చెప్పండి, మీరు ఏపీలో బలపడుతున్నాం ఇంకా బలపడతామని చెప్పడం జరిగింది, కానీ మీ మిత్రపక్షంగా ఉన్న నేతలు మీ ఎమ్మెల్సీ టీడీపీ ఎమ్మెల్సీ విమర్శలు కూడా చేయడం జరిగింది, మీకు అంత సీన్ లేదు బీజేపీకి అంటే ఏ విధంగా భావించారు? ఎంత సీన్ ఉందో పెద్దలందరికీ ఒకటి తెలుసు, రాజకీయాల్లో ఉన్నవాళ్ళకి. ఆ సీన్ బట్టి మేమిద్దరం ఎమ్మెల్సీలు అయ్యాం. ఆ సీన్ మూలంగానే ఆయన నేను ఈవేళ ప్రభుత్వంలో ఎమ్మెల్సీలు రావడం జరిగింది. ప్రభుత్వం రావడానికి వెనకాల ఆ రోజు 2014లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క కృషిని ఎవరు కూడా కాదని లేనటువంటి నగ్న సత్యం. ఆ దృష్ట్యా సీన్లు కోసం నేను మాట్లాడి అలాంటి వ్యక్తులకి నేను సమాధానం చెప్పను. వాళ్ళు మా సీన్లు కోసం ప్రశ్నిస్తున్నారు, వాళ్ళు విడిగి వెళ్ళి 2009లో ఎందుకు నెగ్గలేదు, వాళ్ళు 6 మాసాల ముందు ఎలక్షన్లకు వెళ్ళి ఎందుకు విజయం సాధించలేకపోయారు, 2014లో మేము పొత్తు వచ్చిన తర్వాత ఎందుకు నెగ్గారు, ఈ సీన్ల గురించి మాట్లాడేవాళ్ళు ఈ విషయాలన్నింటిని కూడా ఒకసారి పరిగణలోకి తీసుకోవాలి. వాళ్ళ ఘాటుగా మాట్లాడినాను, వాస్తవమైన విషయాలను ప్రజెంట్ చేశాను. వాళ్ళని ఒకసారి కళ్ళతో చూడాలి, ఈ విషయాల్ని కళ్ళతో చూడకుండా మాట్లాడవలసిన అవసరం నాకు లేదు. వాళ్ళని ఈ విషయాలని ఒకసారి కళ్ళతో చూస్తే వాళ్ళకి అర్థమవుద్ది, నోటితో మాట్లాడడానికి అవకాశం లేకుండా అవుద్ది. అంటే మీరు బలపడతామన్నప్పుడల్లా టీడీపీ నేతలు ఎవరో ఒకరు ఏదో రకంగా మీ మీద ఎదురుదాడి చేస్తున్న సందర్భం అయితే కనపడుతుంది, అంటే ఏ విధంగా భావించాలి? అంటే భవిష్యత్తులో అంటే మీరు బలపడకూడదని వాళ్ళు ఏమన్నా ముందు టార్గెట్ ఏమైనా చేశారు? వాళ్ళు ఎవరు ఏం చేసినా బీజేపీ బలోపేతాన్ని, ఎవరు ఏం చేస్తున్నారనే విషయాన్ని గమనిస్తూ దానికి తగ్గట్టుగా ముందుకు వెళ్ళాలి. మేము ముందుకు వెళుతున్నప్పుడల్లా ప్రత్యేక హోదా అంటారు. ప్రత్యేక హోదా అనేది 3000 కోట్లు అనేది మా ముఖ్యమంత్రి గారు ప్యాకేజీని దాన్ని అంగీకరించారు. కానీ పోలవరం అనేది 300 టీఎంసీ నీళ్లు. ఒక టీఎంసీ పోలవరం 100 టీఎంసీలు ఎత్తిపోతల పథకం ద్వారా 10,000 కోట్లు పంట పడిందని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. పోలవరం వస్తే 30,000 కోట్లు ప్రతి సంవత్సరం వస్తుంది. అది బీజేపీ యొక్క ఘనత. ప్రతి విషయానికి ఎవరు ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా అంత గట్టిగా మాట్లాడడానికి మా దగ్గర కావాల్సినటువంటి బైండ్ బుక్లు ఉన్నాయి. అంటే పోలవరం విషయంలో మీరు కేంద్రం నిధులు ఇస్తుందని చెబుతున్నారు, కానీ మొన్న కేంద్రం మాకు అడ్డుపడుతుంది, మేము జరుగుతుంటే చేస్తుంటే పనులు సరైన డబ్బులు ఇవ్వట్లేదు అన్నారు, మీరేమో లెక్కలు చెప్పట్లేదు ఇచ్చినట్లుగా అంటున్నారు, అంటే వాస్తవం ఏంటి అసలు? మేము లెక్కలు చెప్పమని ఎక్కడా మేము అడగలేదు, మేము చెప్పలేదు. పోలవరం ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చి ఈవేళ 6,000 సుమారు కోట్లు అనేది కేంద్ర మంత్రి రాజ్యసభలో చెప్పారు. దానికి 4,300 కోట్లు ఇచ్చామని రాజ్యసభలో ఆయన ఆన్ ప్రింట్ ఇచ్చారు. ఇవి లెక్కలంటే, ఇవి ఇవ్వడం అంటే, ఇవి ఫ్లోర్ సాక్ష్యంగా చెప్పడం అంటే. కథమ విషయాలన్నీ కూడా రకరకాలుగా ఎవరో మాట్లాడుతూ ఉంటారు, వాటిని మీరు మమ్మల్ని అడుగుతూ ఉంటారు, ఇది సహజం. జరిగినటువంటి విషయం ఇది. ఈ ప్రభుత్వానికి దానికి ఎక్స్ప్లెయిన్ చేయవలసిన బాధ్యత వారికి ఉంటుంది. ఆ టెండర్ 45 రోజులు పెట్టాలన్నారు ముఖ్యమంత్రి గారు, కొద్దిగా బాధ కలిగి ఉంటుంది మనసుకి. ఆ ఫ్లోర్లో వారు ఇది మీకు ఇచ్చేస్తా అన్నారు. వారు ఇచ్చేస్తానంటే మేము తీసుకోవడానికి ఇదేం స్వీట్ బాక్స్ కాదు కదా, వారు చేయమని మేము ఎప్పుడు చెప్తున్నాం. మా దగ్గర 2 ఆలోచన లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రాజెక్టు, జాతీయ ప్రాజెక్టు, నిధి కేంద్రం ఇవ్వాలి. అయినప్పటికి కూడా పెద్ద మనసుతో భారతీయ జనతా పార్టీ ఉంది. మీకు కావాలంటే పోలవరం సోమవారం చేసుకోండి. మా యొక్క బ్యాక్గ్రౌండ్, భారతీయ జనతా పార్టీ పోలవరం గురించి ఏం చెప్పింది, ఆర్డినెన్స్ని ఏ విధంగా జారీ చేయించింది, ముంపు మండలాలను ఏ విధంగా పెట్టింది, ముంపు మండలాలు పెడుతున్నప్పుడు తెలుగుదేశం ఏముంది, ఏమంది, బీజేపీ ఎలా ప్రవర్తించింది, ఈ విషయాలన్నీ కూడా మేము చెప్పాం. ఇప్పుడును మీకు ఏదో టెండర్లో 45 రోజుల గురించి అదేదో మా మీద దోసేస్తా ఉన్నప్పుడు ఇవి ఇవన్నీ వెలుగులోకి వచ్చేస్తాయి. మీ మిత్రపక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా పోలవరం విషయంలో వైట్ పేపర్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పడం జరిగింది అని మీరేమంటారు?
దాన్ని సీఎం గారు ఏమన్నారో మీరు చెప్పాలి. ఇప్పుడు వారు అడిగారు, సీఎం గారు ఏమన్నారు? సీఎం గారు వైట్ పేపర్ అవసరం లేదు, అన్ని పారదర్శకంగా ఉన్నాయంటున్నారు. కానీ మీరు అక్కడ అవకతవకలు జరిగాయని చెప్పి బీజేపీ నేతలు కూడా, మీరు కూడా కొంచెం చెప్పడం జరిగింది, ఏమనుకోవాలి? ఎక్కడ మేము అవకతవకలు జరిగినాయని ఏ సందర్భంలోనూ ఎక్కడ మేము చెప్పలేదు. ఇప్పుడు కూడా చెప్పాను, కొన్ని కమిటీలు వస్తాయి, ఆ కమిటీలు కొన్ని అధ్యయనం చేస్తాయి, అధ్యయనం చేసిన సందర్భంలో వారు కొన్ని విషయాలను ప్రస్తావిస్తారు, వాటికి ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు వాటి గురించి సరిగా స్పందించి రిప్లైస్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఏ ప్రభుత్వం ఉన్నా చేయాలి. అదృష్టం ఉభయలు కలిసి దీన్ని, ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క భవితవ్యం దీని మీద ఆధారపడి ఉంది, భారతదేశంలో కొన్ని రాష్ట్రాల భవితవ్యం కూడా దీని మీద ఆధారపడి ఉంది. కాబట్టి అనవసరమైన రాద్ధాంతాలు ఎవరు చేయొద్దు, రాజకీయాలను దీంట్లో ముడిపెట్టొద్దు. పోలవరంలో ప్రత్యేకంగా కాపు రిజర్వేషన్ విషయంలో అసెంబ్లీ తీర్మానం చేసి పంపడం జరిగింది, మీరు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది అసెంబ్లీలో. కానీ 50% రిజర్వేషన్ మించితే అది సాధ్యం కాదు అని చెప్పి మోడీ గారు కూడా ప్రకటించడం జరిగింది. అంటే ఇది సాధ్యమేనా, ఏపీలో కాపు రిజర్వేషన్ అనేది సాధ్యమేనా? అంటే కాపుల్ని అంటే ఏ విధంగా మీరు ఓటు బ్యాంక్గా చూసుకుంటున్నారా, లేకపోతే రాజకీయం కోసం చూసుకున్నారా, కాపులకు న్యాయం చేయాలనుకుంటున్నారు? ఇది తెలుగుదేశం యొక్క మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని పెట్టారు. వారు తీర్మానం పెట్టిన సందర్భంలో దానికి స్వాగతం పలికింది భారతీయ జనతా పార్టీ. ఈ విషయాన్ని కేంద్రం దృష్టి ఏ విధంగా తీసుకువెళ్ళాలనేటువంటి అంశాన్ని పార్టీలో ఒకసారి చర్చించిన తర్వాత కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామనేటువంటి విషయాన్ని మేము చాలా స్పష్టంగా తెలియజేశాం. అంటే మోడీ గారు సాధ్యం కాదు 50% రిజర్వేషన్ దాటితే చెప్తున్నారు, మీరు కేంద్రం దృష్టికి తీసుకెళ్తానన్నారు, ఎలా? మోడీ గారు సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని చెప్పారు, లేకపోతే అన్ని రాష్ట్రాలు కూడా అందరినీ అందులో పెట్టేయాలంటే 100 కాదు 500% రిజర్వేషన్లు కావాలి. ప్రతి రాజకీయ పార్టీ రిజర్వేషన్లు ఇస్తానని కాదు, ఉద్యోగాలు ఉండాలి, ముందు ఉద్యోగ కల్పన చేయాలి. లేని ఉద్యోగాలకు రిజర్వేషన్లు ఏంటి? ఇది కాదు ప్రధానం. దేశాన్ని సక్రమైనటువంటి స్థితిగతుల్లో నడిపితే ఉద్యోగాలు పెరుగుతాయి. అది వాటిని సక్రమంగా చేసినప్పుడు అందరికీ పేదవాళ్ళకి అవకాశం వచ్చేటువంటి విధానాలని రాజకీయ పార్టీలు చెప్పాలి. ఏది మాట్లాడినా వితిన్ ది కాన్స్టిట్యూషన్ని స్థాయిలోనే నరేంద్ర మోడీ గారు మాట్లాడాలి. వారు ప్రధానమంత్రి, ప్రధానమంత్రి బాధ్యతగా మాట్లాడాలి. ప్రధానమంత్రే కాదు, పరిపాలకులు ఎవరైనప్పటికి కూడా ఆ టోన్తో మాట్లాడాలి, ఆ ఆలోచనతో మాట్లాడాలి. అంతే తప్ప ఎవరి మీదో తోసేద్దాం, ఈ బాల్ అక్కడ ఉంది, ఈ బాల్ ఇక్కడ ఉంది, అట్లా పరిపాలకులు మాట్లాడకూడదు. బాధ్యతాయుతంగా ముందుకు వెళ్ళాలనేది నా ఆలోచన, నా విజ్ఞప్తి. రిజర్వేషన్ విషయంలో మేము తీర్మానం చేసి పంపాము, కానీ కేంద్రం ఆమోదించలేదు అని ఆయన అపనంతగా బీజేపీ మీద మోపాలని చెప్పి టీడీపీ ప్రయత్నం చేస్తున్న ఆలోచన. టీడీపీ కూడా పరిపాలన చేసే పెద్దలే అక్కడ ఉన్నారు, వారికి కూడా ఏం జరుగుతుందో తెలుసు. మోడీ గారు అందుకునే చెప్పాను, నేను పటేల్కి రిజర్వేషన్ ఇవ్వడం కుదరదని చాలా స్పష్టంగా ప్రకటించినటువంటి నేత. ఏదైనా సరే పరిపాలిస్తున్న సందర్భంలో వాస్తవాలు మాట్లాడాలి, పరిపాలన పరిపాలనలాగే చేయాలి, ఆ నిబద్ధతతో మాట్లాడితే భారతీయ జనతా పార్టీ. ప్లీజ్, ఎందుకంటే ఎక్కువ నేను విషయం అదే, ఏపీ రాజకీయాల్లో ఏ పార్టీ అయినా తమ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నా, అలాగే భారతీయ జనతా పార్టీ కూడా కృషి చేస్తుందని చెప్పి సోమవారం చెబుతున్నారు. అయితే రిజర్వేషన్ విషయంలో కేంద్రం తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడాల్సిన అవసరం ఉంటుందని చెప్పింది. వీడియో జర్నలిస్ట్ బాలయ్యతో శ్రీనివాస్, న్యూ ఇయర్స్ విజయవాడ. హాయ్, ఇది విజయ్ దేవరకొండ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.